హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే సండే స్పెషల్గా రోట్లో రుబ్బి మరీ వడ చేయాలనుకొని ఫిక్స్ అయిపోయాము. వడలోకి ఇంకేముంటుంది ఫ్రెండ్స్, మనకి తెలిసిందేగా, చికెన్ కర్రీ. అండ్ ఇంట్లో అయితే అమ్మ తిందు, సో అమ్మకి మాత్రం వెజ్ పెట్టి మాకు మాత్రం నాన్ వెజ్ తింటాము. అండ్ ఆఫ్టర్ 1 మంత్ నాకు తెలిసి, నా ఒపీనియన్ ప్రకారం ఇదైతే చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది మా ఫ్యామిలీ మీట్కి. సో అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తాం. మాకైతే ఈరోజు దీపావళి పండుగలా ఉంది, ఎందుకంటే మనం నార్మల్గా దీపావళి రోజు నీస్ చేసుకొని తింటూ ఉంటాం కదా, అలానే మాకు ఇలా అనిపించింది. ఆ రోజు అయితే నార్మల్గా మార్నింగ్ టైంలో దోశ అండ్ చికెన్ చేస్తాము, అండ్ ఈవినింగ్ టైంలో వచ్చి వడ చికెన్ చేస్తాము. సో ఆ రోజు అయితే మిస్ అయింది. సో ఈ రోజు అయితే ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి వడ అండ్ చికెన్ కర్రీ చేయాలనుకున్నాము. ఏదైనా ఒక మంచి ఫుడ్ని టేస్ట్ చేయడానికి, అంటే నార్మల్ టేస్ట్ కన్నా వెరైటీగా టేస్ట్ చేయడానికి అయితే కొంచెం కష్టపడాలి ఫ్రెండ్స్. అదైతే నాకు ఈరోజు బాగా అర్థమైంది. ఈరోజే కదా, నార్మల్గా నాకు తెలుసు కష్టపడితే అంత టేస్టీగా ఉంటుందని. సో ఈరోజైతే రోట్లో రుబ్బి 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 అలానే రుబ్బి ఫైనల్గా అయితే వడ చేసేస్తున్నాము. నార్మల్గా మిక్సీ వేస్తే అంత టేస్ట్ అనిపిదు రోట్లో రుబ్బినట్టు. సో మిక్సీ అవాయిడ్ చేసి రోడ్లో రుబ్బి వడ చేసుకుంటున్నాము. ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అండ్ మినప వడ అంటే మనకి తెలిసిందేగా, ఆ టేస్టే వేరు. ఇంకా మినప వడలో చికెన్ వేసుకొని తింటుంటే ఉంది ఫ్రెండ్స్, ఆ టేస్టే వేరు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్, ఆ హ్యాపీనెస్ అంత బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వడలోకి ఏమి ఎక్కువగా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నాన్ వెజ్ లవర్ని, సో నాకైతే నాన్ వెజ్ చాలా అంటే చాలా ఇష్టం. సో ఏది చేసినా నాన్ వెజ్ మాత్రమే తింటాను, ఎక్కువగా తింటాను. అండ్ ఫైనల్లీ వడ అయితే రెడీ అయిపోవచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, ఎమ్మి ఎమ్మిగా అబ్బా చూస్తూ ఉంటేనే నోరు ఊడిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, తీసి తినడమే కదా. సో ఇదైతే రెడీ అయిపోయింది, ఇప్పుడైతే తీసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, అలా ఉంది. నాకైతే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో తెలియట్లేదు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు, డైరెక్ట్గా చూస్తే ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి అలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. అలానే ఫ్యామిలీతో వీకెండ్ని ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫుడ్ అయితే మనకి ఫస్ట్ కదా, ఇంకా ఫుడ్తో ఫ్యామిలీతో వేరే లెవెల్లో ఉన్నింది. అలానే ఇంకా చేసుకున్నప్పుడు తప్పదు కదా, నెక్స్ట్ ఏమేం పనులు ఉంటాయో, క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. సో చూడండి వడ అయితే రెడీ అయిపోయింది, ఎంత ఎమ్మిగా ఉన్నాయో చూడండి. మా వదినైతే సర్వ్ చేసేస్తుంది. అండ్ చికెన్ కర్రీ, చికెన్ కర్రీ ఇంకా వడలో అంటే నీళ్ళు నీళ్ళుగానే ఉంటుంది. నీళ్ళు నీళ్ళుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది, గ్రేవీగా ఉంటే అస్సలు తినలేము. సో కొంచెం నీళ్ళు నీళ్ళుగా చేయమని నేనే చెప్పాను మా మమ్మీకి. చూడండి ఎలా ఉందో, అలా తుంచుకొని చికెన్ కర్రీలో పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ వీకెండ్ అయితే వడ చికెన్ కర్రీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము. దానికి గిఫ్ట్గా నాకైతే నూనె పడింది, చూడండి ఎలా రెడ్డిష్గా ఉందో, చాలా బొబ్బలు పోయాయి. ఎలా అయినా వీకెండ్ అయితే బాగా ఎంజాయ్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.